దారి పొడుగున నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రధానంగా ప్రజలందరూ వచ్చి ముందల మా దాహం మీరు తీర్చండి అని బలగుద్దుకుని నాకు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించబోయినా ఏనాడు చిన్న చూపు చూడలేదు. ఆనాడు వేదావతి ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్లు చేసి పనులు కూడా ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి, వీళ్ళు వచ్చి పట్టించుకోలేదు. ఇంకో పక్కన మీరే చెప్పినట్లు నగరదోన రిజర్వాయర్ పైన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ కూడా చేసి పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి. ఇక్కడ ఇప్పుడు గెలిచిన బెంజ్ మంత్రి దాని గురించి ఊసే లేదు, ఎప్పుడు పట్టించుకోలేదు. రేపు మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించండి, వచ్చిన మొదటి 3 సంవత్సరాలు అటు వేదావతి ప్రాజెక్ట్ కానివ్వండి, ఇటు రిజర్వాయర్ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 7 దశాబ్దాలైంది మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ తాగునీటి సమస్య మనం వెంటాడుతుంది. ఇది పోవాల, ఇది మారాల, ఇది అవ్వాలంటే తప్పనిసరిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో పాటు ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నిధులు కేటాయించాం, పనులు ప్రారంభించే టైంలో ప్రభుత్వం మారింది. ఇక్కడున్న మీ అందరు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ గెలిపించండి, వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లోనే ప్రతి గడపకి ఉచితంగా నీటి కుళాయి కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. దారి పొడుగున రైతులు వాళ్ళ సమస్యలు చెప్పారు. అటుపక్కన అనంతపూర్ జిల్లాలో కూడా సింగనమల తాడిపత్రి రైతులు కూడా బాగా నష్టపోయారు. 15,000 ఎకరాలు పత్తి వేసి ఆ కల్తీ ఇత్తనాల వల్ల నష్టపోయారు. ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన్ని నిలబడాలి? ఈ ప్రభుత్వం రాకుండా ముందల జగన్మోహన్ రైతుల రాజ్యం తీసుకొస్తానని ఊరూరు ఊదరగొట్టాడు. ఇప్పుడు ఏకంగా రైతులు రేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తున్నారు. కల్తీ ఇత్తనాలు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వమే ముందరికెళ్ళి ఆ ఇత్తనాలు టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఏకంగా నంద్యాల సర్టిఫికేషన్ టెస్టింగ్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి. నంద్యాలలో ఇప్పుడు ఏకంగా రైతుల గొంతు నొక్కేసే విధంగా ఇత్తనాల్లో తప్పులు లేవు, ప్రకృతి వైఫల్యం వల్ల మీకు సరైన పంట రాలేదని రాసి పడేశారు. అంటే ఏకంగా మిమ్మల్ని రోడ్డు పైన మెడబట్టి బయటికి ఎంటేశాడు జగన్మోహన్. ఒకవేళ ప్రకృతి వైఫల్యం అయి ఉంటే నష్టపరిహారం ప్రభుత్వం అందజేయాలి కదా. గతంలో మీరు ఇన్సూరెన్స్ కట్టేవారు, టైంకి మీ క్లెయిమ్స్ వచ్చేది. కానీ ఈయన ముఖ్యమంత్రి అయినా అది ఏం చెప్పాడు, మీరు ఇన్సూరెన్స్ ఏం కట్టద్దు, మొత్తం డబ్బులు నేను చెల్లిస్తాను, మీరేమి అధైర్యపడద్దని చెప్పాడు. కానీ ఒక్క క్లెయిమ్ అని వచ్చిందా? ఎవడో పట్టించుకునే నాదుడు ఉన్నాడా? అదిగాక ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, మోటార్లకి మీటర్ బిగిస్తాం. ఏ ముఖ్యమంత్రి ఇది ఆలోచన? కానీ జగన్మోహన్కి అప్పులంటే చాలా ప్రేమ. మోటార్లకి మన మోటార్లకి మీటర్లు బిగిస్తే ఇంకా అప్పు అదనంగా వస్తుందన్న లక్ష్యంతో ఇప్పుడు మీకు మీటర్లు బిగిస్తున్నాడు. ఇక్కడున్న రైతులు నేను పిలిపిస్తున్నా, మీ ద్వారా మన నియోజకవర్గంగా జిల్లానే కాదు రాష్ట్రం ఉన్న రైతులు నేను పిలిపిస్తున్నా, దయచేసి అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టద్దండి, మీటర్లు బిగిస్తే పగలు కొట్టండి, మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. పరుపాటున మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెడితే అది న్యాయబద్ధంగా బైండింగ్ అవుతుంది. ఎందుకంటే ఈయన మీ అగ్రిమెంట్లు చూపించి మిమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తున్నాడు. సరే, మనం వచ్చినా మనం చేసేది ఏముంటుంది మళ్ళీ? అందుకే మిమ్మల్ని బతిమలాడుతున్నాం. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టద్దు, మీటర్లు బిగించేదానికి వస్తే మీరు అడ్డంగా తిరగండి. గతంలో వ్యవస్థ ఎలా ఉందో అదే వ్యవస్థ కొనసాగించేదానికి తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఉన్నాం. ఇది చాలా దారుణం. ఎందుకంటే రాయలసీమలో మనకి పంట పొలాల్లో ఒక బోరు కాదు 4-5 బోర్లు ఉంటాయి.
మనం బాగా లోతుకు వెళ్ళాలి. ఎస్పెషల్ మన ప్రాంతంలో కనీసం 1000 అడుగులు వెళ్ళాలి. వాళ్ళు ఏం చెప్తారు, మీకు సబ్సిడీ ఇంతే ఇస్తాం. ఇది గ్యాస్ సబ్సిడీ లాగా ఉంటుంది. 250 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు 60 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 1300 అయింది గ్యాస్ సిలిండర్. సబ్సిడీ ఎంత వస్తుంది? 11 రూపాయల నుంచి 16 రూపాయలు వస్తుంది. కొంతమంది చాలా మందికి రావట్లే ఆ సబ్సిడీ కూడా. ఇది కూడా అటు మారిపోతుంది. వాళ్ళు ఏమంటారు, ఒక రైతుకు ఒకే బోరు ఒకే మోటారు ఒకే మీటర్ ఆ సబ్సిడీ ఇస్తానని ఇప్పుడు చెప్తాడు. రేపు 3 సంవత్సరాలు అయిందా అది కూడా ఎత్తేస్తాడు. సో దయచేసి నమ్మొద్దండి. ఈ జగన్మోహన్ అనే వ్యక్తి అందరినీ మోసగించాడు. దాంట్లో భాగంగా రైతులు మీరు కూడా బాధితులయ్యారు. ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే 3వ స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. ఎవరు అధైర్యపడదు. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. గతంలో ఎట్లయితే మిమ్మల్ని ఆదుకున్నామో ఆ గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఇప్పుడు మీరు నష్టపోయారు, తప్పనిసరిగా మేము అధికారంలోకి వచ్చినా మొత్తం ప్రక్షాళనం చేస్తాం. దీని వెనకాల ఎవరున్నారో కఠినంగా చర్యలు మేము తీసుకుంటాం అని మీ రైతులకు నేను హామీ ఇస్తున్నాను.